నమదనం ఓం శ్రీ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ ఆస్ట్రోన్యూమరాలిస్ట్ న్యూమరాలజిస్ట్ని అందరూ ఇలా ఉన్నారు ఈరోజు సింహరాశి యొక్క గొప్పతనం గురించి మీకు తెలియజేస్తాను అది మనకు రెండు వేల ఇరవై రెండు మార్చి మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మరి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి సింహరాశి అనేది కూడా అడవికి రాజు సింహమే మనకున్నటువంటి ద్వాదశ రాశులలో సింహరాశి యొక్క గొప్పతనం చాలా గొప్పదండి ఇప్పటివరకు నేను ఇరవై నాలుగు సంవత్సరాలలో న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అనేది శాస్త్రాన్ని పరిశోధన చేస్తూనే ఉన్నాను దీంట్లో అతి తక్కువగా చూసినటువంటి రాసులు ఏంటంటే సింహరాశి వాళ్ళేనండి ఎందుకు సింహరాశి వారిని నేను తక్కువగా చూసాను ఒకసారి ఆలోచించండి ఎందుకంటే వీరికి ప్రతి ప్రయోజనం కూడా తొందరగా పికప్ అవుతుంది అంటే ప్రతి పని వాళ్ళకు విజయవంతం అవుతూ ఉంటుంది వీళ్ళు ఎవరి ప్రోత్సాహకాలు లేకుండా పైకి వస్తారండి ఎందుకంటే హోల్ అండ్ సోల్ వీరే ఇటు వ్యాపారాలు చేస్తారు వ్యాపారం ఎంప్లాయీ వీరే ఓనర్స్ వీరే అన్ని హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు మెయిన్గా కొంతమందికి ప్రయోజనం కలగదండి అంటే కొంతమందికి ఏంటంటే నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆర్థిక వ్యవస్థ అనేది కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారండి ఆర్థిక వ్యవస్థ అంటే కొంతమందికి మాత్రం అది వాళ్ళ పేరులో సరైన సంఖ్యాబలం లేకపోతేనే ఇదే సమస్య అండి ఇప్పుడు మనకు భగవంతుడు ఒక పుట్టుక ఇచ్చాడు మంచి సింహరాశిలో పుట్టని అంటే పుట్టుకకు ఇచ్చాడు మనకు అనుమతి సింహరాశిలో పుట్టినటువంటి వారు దానికి నెగిటివ్గా ఉన్నటువంటి సంఖ్యాబలంలో పేరు పెట్టుకున్నారనుకోండి మరి ఎంత కష్టపడితే కష్టపడితేంటండి బూడిదలో పోసినటువంటి కానీ మిగులుతుంది ఒక చేత్తో సంపాదిస్తారు ఒక చేత్తో పోగొడతారు సంపాదిస్తూ సంపాదించి ఒక నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళి అక్కడి నుండి జారి కింద పడిపోతారు అంటే కొంతమందికేనండి నేను అందరికని చెప్పాను ఎందుకంటే నా దగ్గర నేను ఇప్పటివరకు చూసి చాలా తక్కువ మందికే చూశాను సింహరాశి వారికి ఎందుకంటే వాళ్ళు నన్ను కలిసే అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళు కోటి సోర్లు అవుతారు వేల కోట్లు సంపాదిస్తారండి ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం కూడా బాగానే ఉండి ఉండవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కూడా చాలా ఎక్సలెంట్గా ఉండవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరు న్యూమరాలు చూయించుకుంటారండి ప్రపంచంలో కోటి సోర్లు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ న్యూమరాలు చూపించుకున్నారు చూయించుకోలేదండి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డెస్ట్ నెంబర్ రాసి నక్షత్ర లగ్నానికి ఒక పర్సెంటేజ్ వైజ్గా కలుస్తుంది కలిసినప్పుడు వాళ్ళు పైకి వస్తారు కలవని వాళ్ళు ఏంటంటే నా దగ్గరకు వస్తారండి అంతే తేడా దాన్ని మించి ఏ ఉండదండి ఇంకా వాళ్ళు రాకపోవడానికి వీళ్ళు రావడానికి అదే కారణం ఇప్పుడు ఉదాహరణకి కడుపు నిండా అన్నం తిన్నారండి కడుపు నిండా అన్నం తిన్నవాడికి మళ్ళీ హోటల్లోకి వెళ్ళి భోజనం చేయడం అవసరం లేదండి ఆకలి ఆకలితో వాడు భోజనానికి సిద్ధపడతాడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే శివరాజు కొంతమంది పేరు బలం కరెక్ట్గా ఉంది కాబట్టి మరి ఎవరిని వాళ్ళని దేహి అని అడగరు భగవంతుని కూడా మొక్కరండి మీరు నమ్ముతారు అమ్మరు భగవంతుని కూడా ప్రార్థించరు వాళ్ళు వాళ్ళ రూటు సఫరేట్ అంటారు వాళ్ళ రూటు వాళ్ళది అంతే ఎక్కువగా వాళ్ళ పని బిజీ వాళ్ళు స్వయం కృషి అవన్నీ కూడా వాళ్ళకు ముందుకు నడుస్తూనే ఉంటారు కానీ కొంతమందికి పేరు సంఖ్యాబలం కరెక్ట్గా లేక నెగిటివ్ నెంబర్లో కనుక వాళ్ళ పేరును సరే వాళ్ళ పేరును పెట్టుకున్నట్టయితే జీవితకాలం కష్టాలు ఏర్పడుతుంటాయి ఈ సంవత్సరంలో శివరాశి వారికి అయితే అద్భుతమైనటువంటి విజయం లభిస్తుందండి శివరాశి వారికి ఈ మార్చి మాసంలో చతుర్థంలో కేతు యొక్క స్థితి మంచిదండి అష్టమంలో రవి యొక్క స్థితి మంచిది మరి అష్టమంలో మనకు ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు రవి బుధులు కలయిక అనేది కూడా గొప్ప విషయంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే దశమంలో రాహువు చతుర్థంలో కేతువు సశమంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది శని చంద్ర కుజ శుక్ర బుధ ఈ ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమిగా షశమ స్థానంలో మనకు కూటమిగా ఏర్పడుతుంది తర్వాత సప్తమంలో రవి గురువులు కలిసి ఉంటారు తర్వాత ఆరో నుండి పద్నాలుగో తారీఖు వరకు శని కుజ శుక్ర గ్రహాలు ఉన్నాయి శని కుజ శుక్ర అంటే బుధుడు మరియు చంద్రుడు నెక్స్ట్ స్థానంలోకి వెళ్ళిపోయాడు అంటే రవితో పాటు గురువుతో పాటు బుధుడు కలిసి ఉంటాడండి సప్తమంలో తర్వాత పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు సప్తమంలో గురువు బుధుడు అష్టమంలో రవి ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు సప్తమంలో గురువు అష్టమంలో రవి బుధుడు కలిసి ఉంటారు సో ఇది గోచారం అండి శివరాశి వారికి ఈ మార్చి మాస ఫలంలో ఈ గోచార స్థితిగతులు అండి కాబట్టి మీ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కింద స్కోవతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్ లైన్లోనే కలిసే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం అండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుకూలంగా నేను పేరు మారుస్తాను దాన్ని మీరు ఆధార్ కార్డులో పాన్ కార్డులో పాస్పోర్ట్లో సర్టిఫికేట్లో ఎక్కడ చేంజ్ చేయని అవసరం లేదండి కేవలం ఒక నోట్బుక్లో లాగా రాస్తే సరిపోతుందండి దానికి మించింది ఇంకేది ఉండదండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో బాగుంది